అంటే మన గురువు గారు చెప్పినటువంటి భావాన్ని మనం గుర్తు చేసుకోవాలి. ఇప్పుడు తీర్థ సేవన జప తపో వ్రతం తీర్థం అంటారు. గురువుగారి దగ్గరకు వచ్చినప్పుడు కొబ్బరికాయ కొట్టి తీర్థం తీసుకుంటాం. కాబట్టి కొబ్బరికాయ కొట్టిన తీర్థం తీసుకుంటేనే తీర్థం అనేది కాదండి. మనం గురువు గారి దగ్గర పూజ చేసేటప్పుడు వారి యొక్క పాద తీర్థం తీసుకుంటాం, అది అంది తీర్థం. అంటే కొబ్బరికాయ కొట్టినప్పుడు తీసుకునే తీర్థం ఒక రకం, గురువు గారి యొక్క పాద పూజ చేసేప్పుడు వారి యొక్క ఆ పాద తీర్థం తీసుకునేటువంటి అదొక తీర్థం. ఈ రెండు రకాల తీర్థాలు మనకి ఉంది. మరి ఇదేనా తీర్థ సేవనం? ఈ అంటే ఇది ఒకమైనటువంటి తీర్థ సేవనం. మనకి ఇబ్రహాం గారు తత్వంలో రాస్తారు, గురు పాద తీర్థం శంకులో బట్టి తెచ్చుకోవాలని, గురు పాద తీర్థము చాలా నున్నవి నాకు, గురు బోధాయని ఏటి ప్రసాదము నాది. చెప్పారా లేదమ్మా? గురుపాద తీర్థం ఎక్కడ తెచ్చుకోవాలా? గిన్నెలో తెచ్చుకోవాలా? గ్లాసుల్లో తెచ్చుకోవాలా? చేతిలో తెచ్చుకోవాలంటే శంకులో బట్టి తెచ్చుకోలేదన్ గురుపాద తీర్థము. అంటే అయిపోయే కావవి, అవి అయిపోయి గిన్నెలో తాకితే అయిపోతాయి, అందరికి నాలుగు మంచి పెడితే అయిపోతాయి. కానీ ఇక్కడ శంకులో బట్టి తెచ్చుకున్నటువంటి తీర్థం అయిపోయేటువంటిది కాదు, అది దాన్ని అమృతము అన్నారు. ఆ పాద తీర్థాన్ని అమృతము అన్నారు, అది సహస్రారంలో ఉంటుంది. మనం గురువు గారు చెప్పినటువంటి పద్ధతిలో యోగ సాధన చేసినప్పుడు అది మనకు అనుభవంలోకి వస్తుంది, అనుభూతికి అందుతుంది. అట్టి తీర్థాన్ని సేవించినప్పుడు మాత్రమే గురుతత్వాన్ని తెలుసుకున్నటువంటి భక్తుడు గుణరూపము లేనటువంటి పదాలను సేవించి సో హమ్ అనేటువంటి రెండు పాదాలను పట్టుకొని ఈ సాధకుడు ఆ యొక్క అమృత తుల్యమైనటువంటి సహస్రారంలో ఉన్నటువంటి గురు పాద తీర్థాన్ని కొలినట్లయితే జనన మరణ ప్రవాహం నుండి తప్పించుకునేటువంటి అవకాశం ఉంటుంది. అట్టి స్థితిని పొందటం కోసం గురుతత్వాన్ని, మన గురువుగారు చెప్పినటువంటి తత్వజ్ఞానాన్ని మనం అందుబాటులో ఉంచుకోవాలి, గుర్తుంచుకోవాలి. ఈరోజు మరి శ్రీ దయానంద శేఖ్ ప్రభావితి సద్గురు ప్రభుల వారి యొక్క 45వ వార్షిక ఆరాధన కార్యక్రమానికి వచ్చేసి మరి ఆ గురుమూర్తి పంపించినటువంటి రెండు మాటలను మీరందరూ శ్రద్ధగా విన్నందుకు జైలు అర్పిస్తూ సెలవు తీసుకున్నాను. దయచేసి